గ్రౌండ్స్ లో 3 రోజుల పాటు పతంగుల పండుగ కోలాహలంగా జరుగునుంది. ఇందులో 16 దేశాలకు చెందిన 40 మంది మన దేశం నుంచి 60 మంది జాతీయ పతంగుల క్లబ్ సభ్యులు పాలు పంచుకుంటారు. మూడేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ పండుగ కోసం పర్యాటక శాఖ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఈ నెల 15 వరకు 6వ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ 2024 జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ రూట్లలో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణాలు సాగించాలని నగర ట్రాఫిక్ అదనపు సిపి విశ్వప్రసాద్ సూచించారు. తివోలి క్రాస్ రోడ్ నుంచి ప్లస్ ఎక్స్ వరకు రహదారిని మూసేసి ట్రాఫిక్ ను ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మళ్లిస్తున్నట్లు తెలిపారు. కైట్ ఫెస్టివల్ తో పాటు స్వీట్ ఫెస్టివల్ ను కూడా అదే గ్రౌండ్స్ లో దాంతో పాటు నిర్వహిస్తారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వీట్ ఫెస్టివల్ లో భాగంగా జాతీయ అంతర్జాతీయ మిఠాయిలు స్టాల్స్ లో అందుబాటులో ఉంచుతారు. దీంతో పాటు హస్తకళలు చేనేత వస్త్రాల స్టాళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సందర్శకుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ ఫెస్టివల్లో ప్రవేశం పూర్తిగా ఉచితమని అందరూ సందర్శించాలని ప్రభుత్వం కోరింది.